విభిన్న మతాలకు భాషలకు వర్గాలకు కులాలకు ప్రాంతాలకు అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అందుకే అన్ని పార్టీలు అక్కడ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి మినీ ఇండియాగా పిలువబడే ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కిషన్ రెడ్డి గారు మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు మరి ఎంపీగా సికింద్రాబాద్కి ఆయన చేసిందేంటి అలాగే కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిందేంటి ఈసారి గెలుపుపై ఆయన ధీమా ఏంటి అన్నీ ఆయన మాటల్లో విన్నాం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను ఎన్నికల యొక్క ప్రిపరేషన్లో అంటే ఎన్నికల యొక్క ధర్మ యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నాం స్టార్ట్ చేశారా క్యాంపెయిన్ ఇంకా అఫీషియల్గా స్టార్ట్ చేయలేదు ఇంక ఇంకంటే కొంత ఇంకా అభ్యర్థుల ఎంపిక ఓకే స్టేట్కి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక దాంట్లోనే ఉన్నాం పూర్తి స్థాయిలో ఇంకా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రచారం అఫీషియల్గా ప్రారంభించలేదు ఆ రకంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి గెలిచినప్పటి నుంచి కూడా కాన్స్టిట్యుయెన్సీలో దొరికిన ప్రతి సమయాన్ని ఏదో ఒక ఏరి ఏరియాలో తిరగడము ఏదో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడము అనేక సామాజిక కార్యక్రమాల్లో వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనడం నిరంతరము తిరుగుతూనే ఉంటాను కాబట్టి ఆ రకంగా ప్రచారం ప్రత్యేకంగా ప్రారంభించలేదు ఒకటి నామినేషన్ వేసినాక ప్రారంభించాలా నామినేషన్ వేయకముందు ప్రారంభించాలా అనేటువంటి విషయం చేస్తూ ఉన్నాను పార్టీ యంత్రాంగం మాత్రం పూర్తిగా బూత్ స్థాయిలో ఇప్పటికే సికింద్రాబాద్లో సిద్ధం చేసుకున్నాను ఆ రకంగా మా పార్టీ కార్యకర్తలందరూ చాలా చురుకుగా ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొని పార్టీని విజయపథాన్ని నడిపించడం కోసం సిద్ధంగా ఉన్నాం సికింద్రాబాద్లో ఇప్పుడు మీకు గట్టి పోటీ ఎవరి నుంచి అనుకుంటున్నారు నాను నాగేంద్ర గారి నుంచా లేకపోతే పద్మారావు గారి నుంచి లేదా పార్టీల నుంచా ఏ పార్టీ నుంచి వస్తున్నాయనేటువంటి విషయం పక్కన పెడితే ఇద్దరు టీఆర్ఎస్లో నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో మరి ప్రధానమైనటువంటి పోటీ తెలంగాణ వ్యాప్తంగా సికింద్రాబాద్ పక్కన పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఉండే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మరి కనుచూపు మేరలో కూడా కనిపించేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీతో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కానీ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవలేదు చాలా సీట్లలో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది శాసనసభ ఎన్నికల్లో ఉన్న టీఆర్ఎస్ గెలిచినప్పటికీ మేము సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉన్నది చాలా కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ కూడా రాలేదు ఇక్కడ ఒక విచిత్రంగా తెలంగాణ అంతా కాంగ్రెస్ వచ్చినప్పటికీ హైదరాబాదు హైదరాబాద్ సబ్ అర్బన్ ఏరియాలో ఒక ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ట్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది ప్రధానంగా సికింద్రాబాద్ ఏరియాలో తాగునీటి సమస్య ఉంది అని చెప్తా ఉంటారు సార్ కానీ ఇన్నేళ్లుగా ఎవ్వరూ కూడా దాని మీద దృష్టి సారించలేదు మీరు కూడా కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ మేము అధికారంలో లేము ఇక్కడ ఏమి చేయాలన్నా కూడా మేము ఒకవేళ డబ్బులు ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మేము డబ్బులు ఇస్తాము ఎగ్జిక్యూషన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మేము ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు కూడా ట్యాప్ ద్వారా అంటే నల్లా ద్వారా మరి పరిశుభ్రమైనటువంటి తాగునీరు అందించేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపడుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మాత్రము మేము మిషన్ భగీరథ పేరు మీద మేము చేస్తున్నాము అనేటువంటి విషయంలో మా ఇచ్చిన డబ్బులు కూడా అందులోనే తీసుకుని దాని ద్వారానే ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం చేశారు రెండోది హైదరాబాద్కు కృష్ణా వాటర్ తీసుకురావడానికి ఆర్థిక సహాయం చేసింది అటల్ బిహారి వాజ్పేయి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ఇచ్చినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయలతోటి నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ వరకు పైప్లైన్ వేయడం జరిగింది ఫస్ట్ ఫేస్ కానీ కృష్ణా సెకండ్ ఫేజ్ కానీ కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గోదావరి నదిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కొంతమేరకు అది కూడా ఇటీవల అది కూడా విజయవంతమైంది కాబట్టి ఎవరు ఏమి చేయలేదని కాదు ప్రభుత్వాలు వేరైనప్పటికీ కూడా ఆ రోజు జనార్దన్ రెడ్డి స్వర్గీయ జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే వారు మేమందరం కూడా అనేక పోరాటాలు చేశాము కాళికొండలు ప్రదర్శన చేశాము అసెంబ్లీలో అనేక సార్లు లేవనెత్తిన తర్వాత యొక్క కృష్ణా వాటర్ రావడం జరిగింది కృష్ణా సెకండ్ ఫేజు గోదావరి వాళ్ళు నీటిని తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు మరి ఏదైతే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మంచినీళ్ళ విషయంలో ఇంతవరకు మేము కాళేశ్వరం నుంచి తెస్తామని చెప్పారు కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏది కూడా మరి పూర్తిగా పరిపూర్ణం కాలేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం